నమస్కారం. మాస ఫలితాలు వృశ్చిక రాశి కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు సాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి, మరి అనుకూలమైనటువంటి గ్రహ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం యొక్క బలాన్ని పెంచుకునేందుకు ఏం చేయాలి, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహం యొక్క చెడు భావాలను చెడు దృష్టులను తగ్గించుకుని వాటిని మనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రక్రియలో చేయవలసినటువంటి పరిహారాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలించినటువంటి ఏవైతే గ్రహాలు ఉంటాయో ఈ అనుకూలమైనటువంటి గ్రహాలు ముఖ్యంగా గురుగ్రహము, శనిగ్రహము వీరికి చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అలాగే రవి, బుధ, శుక్రగ్రహాలు సాధారణమైనటువంటి అంటే సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కొంత ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక గురు, శని, రవి, బుధ, శుక్రగ్రహాలు పెద్ద గ్రహాలైనటువంటి 5 గ్రహాలు వీరికి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే రాహుగ్రహము, కేతుగ్రహము, అంగారక గ్రహము అనేవి కొంత చంద్రగ్రహం అనేది కూడా కొంత సాధారణమైనటువంటి కంటే తక్కువ స్థాయిలో వీరికి ఫలితాలు అందిస్తుంటాయి. కాబట్టి ఈ రాహుకేతులు, అంగారక గ్రహము, చంద్రగ్రహం యొక్క బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అంటే వాటికి ఉన్నటువంటి చెడు దృష్టిలు ఏవైతే మన మీద ప్రసరింపచేస్తుంటాయో వాటిని తగ్గించుకుని ఆ తగ్గించుకున్న తర్వాత ఆ చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దానికి కారణం మనం ఏం చేయాలి, అలాగే ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాల వలన మనకు గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ మాసంలో అంటే ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను చాలా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలాగే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటివారి మీద తొందరపడి ఎలాంటి ఒక నిర్ణయానికి ఒక అభిప్రాయానికి రావటం కూడా మంచిది కాదు. ఎందుకంటే బయటకు కనిపించేటటువంటి ఒక విధంగా ఉంటే లోపల వారు ఇంకొక రకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి గురించి మీరు బయటకు బాగా అరే మంచి మనిషి అని అనుకుంటాం కదా, కానీ లోపల అతని యొక్క ఆలోచనలు చెడుగా ఉంటుంటాయి. లేదా ఒకరిని ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మీరు అరే ఇతను దుర్మార్గుడు, ఇతను దూరంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజానికి అతను మీకు మేలు చేసేటటువంటి వ్యక్తిగా ఉంటుంటాడు. కాబట్టి పైపై మెరుగులు చూసి పైపై యొక్క విషయాలు తెలుసుకొని మీరు ఒక నిర్ణయానికి రావటం అనేది మంచిది కాదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంతఃకరణంగా పరిశీలన చేసుకుని మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనులలో కొన్ని రకాల జవాబుదారీతనాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే పని పూర్తి అయిన తర్వాత ఎదుటివారు వేసేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పవలసినటువంటి సందర్భాలు, సమాధానం ఇచ్చుకునేటటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక పనిని బాధ్యతగా మీరు చేపట్టి బాధ్యతగా పూర్తి చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో వివరణాత్మకమైనటువంటి ఆలోచనలు, వివరణాత్మకమైనటువంటి జవాబులు ఇవ్వవలసి వస్తుంది. ఎదుటివారితో సౌమ్యంగా నిదానంగా మాట్లాడుతుండాలి. సమస్యలను సున్నితంగా పక్కకు జరిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే బంధువులను, స్నేహితులను కలుసుకుంటుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతం కంటే భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్సాహవంతమైనటువంటి, ధైర్యవంతమైనటువంటి, ఆత్మస్థైర్యాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉంటారు. అలాగే అలంకార ప్రాప్తితో కూడుకున్నటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి. సమాజంలో విశేషమైనటువంటి గౌరవాన్ని పొందేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వృద్ధి చింతన పెరుగుతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు ఉంటాయి. ఆర్థిక పరిపృష్టికి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా అయితే వ్యవహరించవలసి ఉంటుందో, ఏ విధమైనటువంటి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక రంగంలో ప్రయోజనాలు పొందుతారనేటటువంటి విషయాన్ని ఈ నెలలో మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఆర్థిక రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు, ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకుని వారు ఇచ్చేటటువంటి సలహాలు, వారు ఇచ్చేటటువంటి సూచనలు మీరు పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాకుండా ఈ ఆగస్టు నెలకు ఈ వృశ్చిక రాశి వారు పాటించేటటువంటి కొన్ని అనుసరించేటటువంటి కొన్ని విషయాల్లో తప్పనిసరిగా పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ఆలోచన,
వాటికి సంబంధించినటువంటి ఆర్థిక సహకారాన్ని లోటుబాట్లను తగ్గించుకుంటూ ఉంటారు. అలాగే గృహములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆస్తులను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో ఈ నెలలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి ఆ భూలాభాలను పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతకు ముందుగా అవసరమయ్యేటటువంటి వివిధ రకమైనటువంటి పత్రాలను మీరు జమ చేసుకోవటం, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను జాగ్రత్తగా గమనించుకొని అందులో ఉన్నటువంటి లోటుబాటును సరిచూసుకోవటం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతూ ఉంటారు. అలాగే తల్లి తరపున ఉన్నటువంటి బంధువులు, మేనమామ కావచ్చు, మేనత్తలు కావచ్చు, వారితో వ్యవహరించే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు సమస్యలు వచ్చినప్పుడు వారే మీకు అండగా నిలిచేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి తల్లి తరపున ఉన్నటువంటి బంధువులను నిత్యం కూడా గౌరవించడం, వారి యొక్క మాటలకు విలువ ఇవ్వటం, వారు చెప్పేటటువంటి సూచనలు వినటం, వారు అందించేటటువంటి సలహాలను స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దూరపు బంధువులను కలుసుకుంటుంటారు. వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి భావనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాలు అనుకూలించేటటువంటి తత్వాలు కూడా ఉన్నాయి ఈ నెలలో. ఇక ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారు పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలను కోల్పోకుండా గౌరవాలను అందిపించుకుంటూ వ్యవహరిస్తూ ఉండాలి. ఇక ఉమ్మడి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి నిర్వహించే సందర్భంలో అపరిచితులను నమ్మి మోసపోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉంటుండాలి. వేర్వేరు రూపాల్లో ఈ అపరిచితులను నమ్మటం ద్వారా అంతవరకు కాపాడుకున్నటువంటి గౌరవము, అంతవరకు మీకున్నటువంటి విలువ రెండు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇక భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటుంటారు. ఆలయాలు ఆశ్రమాలను సందర్శిస్తుంటారు. వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి భావనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే బంధువుల రీత్యా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటుంటాయి. చేపట్టినటువంటి పనుల్లో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనేకమైనటువంటి పనులు అనేకమైనటువంటి సందర్భాల్లో చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి అంశాల్లో అవస్థలు పొందేటటువంటి ప్రయత్నాలు తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే కష్టమైనటువంటి పనులను నిదానంగా చేపట్టడం, సులువుగా ఉన్నటువంటి పనులను వేగంగా చేపట్టడం అనేది చాలా మంచిది. ఇక ఈ ఆగస్టు నెలకు కాను ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినప్పుడు ఈ నెల వీరికి విశేషంగా అనుకూలించేటటువంటి దైవం అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ నెలంతా కూడా అంటే ఆగస్టు నెలలో అనుకూలించేటటువంటి దైవం ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారు, రాజరాజేశ్వరి దేవి. ఇక ఏవైతే గ్రహాలు బాలేవో, ఏవైతే పరిహారాలు చేసుకోవాలో, వేటికైతే మనం బలం పెంచుకోవాలనేటటువంటి తత్వంలో ఆలోచించినట్లయితే మనం నారసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకునేందుకు, నారసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నారసింహస్వామి క్షేత్రాలను దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నారసింహస్వామి యొక్క ఆలయాల్లో జరిగేటటువంటి అభిషేకము, అర్చన కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలాగే స్వామివారికి చెందినటువంటి సుదర్శన శ్లోకాలు, సుదర్శన ధ్యాన మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి నిత్యము కూడా పారాయణం చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే నిత్యము కూడా ఈ సుదర్శన నారసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు వృశ్చిక రాశి వారు ఓం నమో నారసింహాయ నమః లేదా ఓం నారసింహాయ నమః అనేటటువంటి నామాన్ని నిత్యం కూడా నిరంతరము స్మరణ చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరింత పెంచుకునే క్రమంలో 108 సార్లు రాజరాజేశ్వరీదేవ్యై నమః అనేటటువంటి అమ్మవారి నామాన్ని కూడా మీరు నిరంతరం జపం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ప్రీతిగా, నారసింహస్వామికి ప్రీతిగా శనివారం నాడు పులిహోరను నివేదన చేసి వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను పేదవారికి దానం చేసుకోవాలి. బంగారు రంగులో ఉన్నటువంటి వస్తువులు మీకు అనుకూలాన్ని కలగజేస్తుంటాయి. బంగారు రంగు అనేది ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి రంగు. ఇక సంఖ్య విషయంలో గమనించినట్లయితే వీరికి రెండవ నెంబరు 2 అనేటటువంటి సంఖ్య చాలా విశేష శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ ఆగస్టు నెలకు కాను వృశ్చిక రాశి వారు ఆచరించేటటువంటి విధి విధానాలు, పరిహారాలు మన ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఆదివారాల్లో, శనివారాల్లో నారసింహస్వామి యొక్క క్షేత్రాలను దర్శనం చేసుకోవటం, స్వామివారికి పులిహోర కానీ వడపప్పు పానకాన్ని నివేదన చేసుకోవటం అనేది మంచిది. ఈ విధంగా చేస్తే
కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఆగస్టు నెలకాను వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. తిరిగి విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలతో ఇంకొక రాశి గురించి తెలుసుకుందాం. స్వస్తి.